हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। खिचड़ी इंका चिकन करी चेयबोतुन्नामु। रेंडु चाला अंटे चाला डिफरेंट। इदि 1 केजी बियानिकि ఒక హాఫ్ గ్లాస్ ఎర్ర పప్పు వేసాను। ఇలా నీటిగా కడిగి నానబెట్టేసాలి, కొంచెం నానతనే బాగుంటది। ఇది 1/2 కేజీ చికెన్, 1/2 కేజీ లివర్ నీటిగా కడిగినాక దాంట్లో 100 గ్రాములు పెరుగు, ఉప్పు, కారం, నిమ్మకాయ వేసి కలిపి పక్కకు పెట్టేసాలి। ఒక నిమ్మకాయ వేస్తున్నాను, ఒక 3 టమాటలు, పచ్చిమిరపకాయలు, కరేపాకు కూడా కావాలి ఈ చికెన్ కర్రీకి। చాలా డిఫరెంట్ ఉంటది కర్రీ, కానీ చాలా బాగుంటది। ఒక 1/2 చిప్ప పచ్చి కొబ్బరి కావాలి దీనికి, కంపల్సరీ పచ్చి కొబ్బరి అనేది కావాలి, దీన్ని మిస్ చేయలేము। అండ్ కొన్ని ఉల్లిగడ్డ, ఇది బగారా రైస్ కి, ఇది అదే బగారా రైస్ కాదు కిచిడి అన్న కదా, దాని గురించి సేమ్ రెసిపీ బగారా రైస్ లానే పచ్చి మిరపకాయలు, కరేపాకు, ఉల్లిగడ్డ ఫ్రై అయినాక అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి। సేమ్ బగారా రైస్ ఏ, కానీ దీనికి డిఫరెంట్ ఏంటంటే దీంట్లో పప్పు ఉంటది, ఇంకా పసుపు ఉంటది, అంతే డిఫరెంట్, మిగతా సేమ్ ప్రాసెసే। కొన్ని గరం మసాలా కూడా వేసుకోవాలి। మంచి ఫ్రై అయినాక మాడకుండా మంచి ఇలా కలర్ వచ్చేలాగా చూసుకోండి। దీంట్లోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి, కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు। ఈ కిచిడికి చాలా బాగుంటది, టేస్ట్ కి సరిపోయేంత salt కూడా వేసుకుంటున్నాను ఇప్పుడే। కొంచెం పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోండి, నా దగ్గర లేదు, నేను లాస్ట్ లో కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను అంతే। ఈ నీళ్ళు దీంట్లో కొల్చుకొని వేసుకోవాలి, ఒక గ్లాస్ కు 2 గ్లాసులు నీళ్ళు। పప్పుకైతే ఏం వేయలేదు నేను, కొబ్బరి కూడా మంచిగా పేస్ట్ చేసుకున్నాము, దీంట్లో 1/2 వేసుకోవాలి। 1/2 అనేది చికెన్ లో కలిపి పెట్టుకోవాలి, ఇంకా 1/2 చెప్తాను మీకు ఏలేం చేయాలో। ఇలా మొత్తం కలిపి పక్కకు పెట్టేసుకోవాలి। దీంట్లో ఉన్న లివర్ కూడా తీసి పక్కకు పెట్టేసేయండి, సెపరేట్ గిన్నెలో వేసుకోండి, దీని సెపరేట్ గా కలుపుకోవాలి। లివర్ అనేది అప్పుడే వేయద్దు, లాస్ట్ లో వేసుకోవాలి లివర్ ని। ఇక్కడ కిచిడి వాటర్ కూడా మరుగుతుంది, దీంట్లో బియ్యం వేసేద్దాము। ఇలా మరిగేటప్పుడు స్టవ్ చిన్నగా చేసి రైస్ వేసేయండి। ఈ మధ్యలో కిజడి ఇంకా చికెన్ కర్రీ అనేది చాలా అంటే చాలా ఫేమస్ అవుతుంది బయట, బయట కూడా చాలా కాస్ట్, ఒక ప్లేట్ 100 రూపాయస్, సింగిల్ ప్లేట్ అది కూడా। దానికోసమే ఇదా ట్రై చేద్దామని ట్రై చేస్తున్నాము। కొంచెం మెంతి కూర వేస్తున్నాను, అప్పుడే ఆయిల్ లోనే వేయాల్సిందే, అప్పుడు అంత ఐడియా రాలే। కొత్తిమీర కూడా వేస్తున్నాను, ఒక్కసారి కలిపేసి మీడియం ఫ్లేమ్ లో ఒక 10 నిమిషాలు పెట్టేస్తే మనకు కిచిడి అనేది రెడీ అయిపోతది। కిచిడితో అయితే ఏ కర్రీనా సెట్ అవుతది, పప్పుతో తినొచ్చు, టమాటా కర్రీతో తినొచ్చు, ఎగ్ కర్రీతో తినొచ్చు, ఎలాంటి కర్రీతోనూ తినొచ్చు, చాలా అంటే చాలా బాగుంటది। ఇప్పుడు ఇక్కడ చికెన్ కర్రీ చేసుకుందాము। కొంచెం చికెన్ కర్రీకి ఆయిల్ ఎక్కువనే పడుతుంది, ఇలా ఫ్రీగా ఉన్న గిన్నె తీసుకోండి, కొంచెం పెద్దగా వెడల్పుగా ఉన్న గిన్నె అయితే మనకు మంచి ఉంటది ఫ్రీగా కలపడానికి। దీంట్లో ఒక 2 ఉల్లిగడ్డలు ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి। ఉల్లిగడ్డలు కొంచెం ఫ్రై అయినాక దీంట్లో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నాను, 2 టేబుల్ స్పూన్। దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి। చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉంటది కాంబినేషన్, ఒకసారి ట్రై చేయండి మీరు। ఇప్పుడు దీంట్లో కరివేపాకు, ఒక 2-3 టమాటలు, ఒక 10 పచ్చి మిరపకాయలు వేసుకోవాలి। టమాటాలు బాగా మగ్గేదాకా మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టి మంచి ఫ్రై చేసుకోండి। ఈ మధ్యలో మా ఆయనకు చాలా ఆకలి అవుతుందని వంట లేట్ అయ్యింది, అంటే తేవడమే లేట్ తీసుకొచ్చారు, మళ్ళీ వెళ్ళి ఎగ్ ఇంకా బ్రెడ్ తీసుకొచ్చి బ్రెడ్ ఆమ్లెట్ చేసుకుంటారంట, సరే చేసుకోండి అని నేనైతే నా పనిలో ఉన్నాను। దీంట్లో మిగిలిన కొబ్బరి పేస్ట్ వేసుకోవాలి, కొంచెం పెరుగు కూడా వేసుకోవాలి,
ఇప్పుడు మనం కొబ్బరి ఎంత వేసామో దాంతో సగం అయితే పెరుగు అయితే సరిపోతుంది. చూడండి ఇక్కడ కిచడీ కూడా రెడీ అయిపోయింది. దీన్ని పక్కకు పెట్టేసి ఆ కర్రీని ఇటు సైడ్ షిఫ్ట్ చేసి ఇక్కడ మా హస్బెండ్ బ్రెడ్ ఆమ్లెట్ చేశారంట. దీంట్లోనే పెరుగు వేస్తున్నాను, గట్టి పెరుగు ఉంది కాబట్టి తొందర పడట్లేదు. చూడండి ఒక 5 eggs వేసుకొని ఉప్పు కారం ఇంకా అన్నీ ఏ మసాలా కనిపిస్తే ఆ మసాలా వేసేస్తాడు మా హస్బెండ్, అన్నీ వేస్తేనే బాగుంటుంది అంటాడు. ఇక్కడ మనకు కొబ్బరి పేస్ట్ అనేది బాగా ఫ్రై అయ్యి ఆయిల్ వదిలేసినంత వరకు ఫ్రై చేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి. ఏమేమి వేసారో చెప్దామంటే కూడా చెప్పలేకపోయాను నేనైతే. ఇక్కడ కర్రీ ఇంకా రైస్ చూసుకోవడం వల్ల ఇక్కడ ఏమేమి వేస్తున్నాయని చూడలేకపోయాను. ఇప్పుడు దీంట్లో కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. లివర్ అని పక్కకు పెట్టేశాను నేను, లివర్ అనేది లాస్ట్లో వేస్తాను. చూడండి అన్నీ వేసి కలిపేస్తున్నాడు మా హస్బెండ్, మా మనీకంట కూడా చూస్తున్నాడు ఎప్పుడు ఇలాంటి వెరైటీ వంటకాలు డాడీ చేయడు కదా ఈరోజు ఎందుకు చేస్తున్నాడని. ఇప్పుడు దీంట్లో ఒక 3 tablespoons కారం వేసుకుంటున్నాను. కొంచెం చికెన్ కర్రీ అనేది స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. ఒక 1/2 tablespoon వరకు గరం మసాలా వేసి మీడియం టు లో ఫ్లేమ్లో ఒక 10-15 నిమిషాలు పెట్టేసేయండి. చికెన్ మంచిగా ఫ్రై అయిపోయి ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు. ఇటువైపు మా హస్బెండ్ బ్రెడ్ ఆమ్లెట్ కూడా వేసేస్తున్నాడు. ఫస్ట్ టైం మా హస్బెండ్ బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నాడు. ఇప్పుడు మేమే చేసేవాళ్ళం, చేసేదాన్ని ఈ మధ్యలో నేను చేయట్లేదు. కొంచెం ఆమ్లెట్ వేసుకొని హోటల్ స్టైల్లో చేస్తున్నాడు. నేనైతే ఇలా చేయను, బ్రెడ్ అనేది మొత్తం ఎగ్లో ముంచే వేసిస్తాను. అప్పుడు ఎగ్ బాగా బ్రెడ్కి పట్టేసి టేస్ట్ బాగుంటుందని. ఇలా ఈక్వల్గా అంటే ఎంత పెనం ఉందో అంత స్ప్రెడ్ చేసుకొని అన్ని వైపులా ఎగ్ ఫ్రై అయ్యేలా చూసుకోండి. ఇప్పుడు దీంట్లో ఒక 4 breads వేసుకుంటున్నాము. ఇవి అయ్యి తినే వరకు వంటనే అయిపోయింది. ఒక మళ్ళీ ఒక 1 hour తర్వాత అన్నం తినాం మేమైతే. బ్రెడ్ ఆమ్లెట్ పెద్ద కడుపు నిండదు, నోటికే టేస్ట్గా ఉంటుంది అంతే, దానివల్ల ఏం కడుపు నిండదు మనకు. చూడండి ఇలా వేసి దీన్ని సగం సగం ఇలా తిప్పేస్తున్నారు. ఇటువైపు కూడా కాల్చినాక అంటే ఇది చెయ్యాలని బ్రేక్ఫాస్ట్ చాలా తక్కువ మేము చేసుకునేది, ఎప్పుడో ఒకసారి చేసుకుంటాము. చేసుకున్నా కూడా మా హస్బెండ్ అనేది ఎక్కువ తినేది, అంతా ఇంట్రెస్ట్గా చూపించారు బ్రేక్ఫాస్ట్ గురించి. ఇంకా ఎందుకులే మా కోసమని నేను చేయను. ఏం చేసుకున్నా మేము ముగ్గురం ఎక్కువ తినేది. మా హస్బెండ్కి అలాంటి ఉప్మాలు అలాంటివి తినాలంటే కష్టం, తినలేడు. ఓన్లీ దోశ అంటే ఇష్టంగా తింటారు అంతే. ఒక సేమ్ ఇలానే ఒక 3 అయినాయి మాకు, 3 rounds అయినాయి. అటువైపు రైస్ అయిపోయింది, కర్రీ కూడా అయిపోయింది. కర్రీ అవుతుంది, మనకు గ్రేవీకి సరిపోయేంత వాటర్ వేసి మరగడానికి పెట్టేయాలి. అంత జాగ్రత్తగా ఆయిల్ వేస్తున్నా చూడండి, ఎక్కువ ఆయిల్ పడిపోతుందేమో అని. ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినం మా ఇంట్లో, ఎవరికి నచ్చదు ఆయిల్ ఫుడ్. చేయడానికి అయితే చాలా టైం పడుతుంది ఏదైనా సరే మనం, కానీ తినడానికి ఎంతో టైం పట్టదు. ఒక 10-15 నిమిషాల ఒక 1/2 hourలో తినేస్తాం ఏదైనా.
చేయడానికి మాత్రం ఎన్నో ప్రిపరేషన్ చేసుకోవాలి, ఎంతో కష్టపడాలి, ఎన్నో రెడీ చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఆయిల్ మంచిగా వచ్చేసింది కర్రీ పైన. దీంట్లో మెంతి కూర ఇంకా కొత్తిమీర వేస్తున్నాను నేను. ఈ రెండు వేసుకున్నాక ఒకసారి కలుపుకున్నాక మనం గ్రేవీకి సరిపోయేంత వాటర్ వేసుకుంటే ముక్కలు మంచిగా ఉడికినాక మనకు గ్రేవీ కావాలి కదా, దానికి చూసి వాటర్ వేసుకోండి. చూడండి రెడీ అయిపోయినాయి. ఎవరిది వాళ్ళకి ఇచ్చేస్తుండ్రు, మా పాపకి, మా బాబుకి, నాకు, మా హస్బెండ్కి. మా అమ్మకి అయితే చాలా అంటే చాలా నచ్చింది. చూడండి కర్రీ కూడా ఉడకడానికి వచ్చింది. ఇంకో 10 నిమిషాలు అయితే కర్రీ కూడా రెడీ అయిపోతుంది. మేము తినే లోపల కర్రీ కూడా రెడీ అయిపోయింది. కొంచెం కారం తక్కువైంది, నేను మళ్ళీ వేసుకున్నాను. మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు. ఈ కాంబినేషన్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది, ఖిచడీ ఇంకా చికెన్ కర్రీ బాగుంటుంది. కాకపోతే మనకు పెద్దగా డిఫరెంట్ అనేది ఇలాంటివి అలవాటు లేదు కాబట్టి అంత నచ్చదు. డిఫరెంట్గా ఉంది, బాగుంది, వెరైటీగా కాంబినేషన్. ఖిచడీ ఇంకా చికెన్ మసాలా కర్రీ పచ్చి కొబ్బరి వేసి, అది కూడా. మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మిస్ కాకుండా అన్ని వీడియోస్ చూడవచ్చు మీరు. మీకే హాయ్ చెప్తున్నాడు మామని కొత్తగా కొత్త స్టైల్గా.